లైంగిక వేధింపుల కేసులో యడియూరప్ప ఎట్టకేలకు సిఐడి విచారణకు హాజరయ్యారు. తన తప్పేమీ లేదని అయినా న్యాయ పోరాటం చేస్తానని అంటున్నారు. కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ వాదిస్తుంటే అలాంటి ఉద్దేశం తమకు లేదని సిద్ధరామయ్య సర్కారు స్పష్టం చేస్తోంది. బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. సిఐడి విచారణకు హాజరైన ఆయన్ని 3 గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించింది. ఇదే కేసులో ఏప్రిల్లో యడ్యూరప్పను కార్యాలయానికి పిలిపించిన సిఐడి అధికారులు శాంపిల్స్ సేకరించారు. ఇప్పుడు మరోసారి ఆయన సిఐడి ముందు హాజరు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ కేసులో ఇప్పటికే యడ్యూరప్పకు కర్ణాటక హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ జరిగే జూన్ 17 వరకు అరెస్టు చేయొద్దని సిఐడిని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు యడ్యూరప్పపై పోక్సో కేసు నమోదై 3 నెలలు దాటినా దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదని బాధితురాలి సోదరుడు ఇటీవల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన్ను అరెస్ట్ చేసి విచారించాలని కోరారు. 17 ఏళ్ల బాలికపై యడ్యూరప్ప లైంగిక దాడికి పాల్పడినట్లుగా లోక్సభ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఆరోపణలొచ్చాయి. మోసం కేసులో సాయం చేయాలంటూ బాధితురాలు ఆమె తల్లి ఫిబ్రవరి 2న యడ్యూరప్పను కలిశారు. ఆ సమయంలో తన కూతుర్ని బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి అత్యాచారం చేసినట్లుగా బాలిక తల్లి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై 3 మార్చి సదాశివనగర్ పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదైంది. ఆ తర్వాత కేసు విచారణను ప్రభుత్వం సిఐడికి బదిలీ చేసింది. విచారణలో భాగంగా యడ్యూరప్పకు సిఐడి అధికారులు 2 సార్లు నోటీసులు జారీ చేశారు. విచారణకు ఆయన హాజరు కాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించడంతో తదుపరి విచారణ వరకు అరెస్టు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు తనపై వస్తున్న ఆరోపణలను యడ్యూరప్ప ఖండించారు. ఈ విషయంపై న్యాయ పోరాటం చేస్తానని ఆయన అన్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. తమ ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు ఎప్పుడూ పాల్పడలేదని, భవిష్యత్తులోనూ చేయదని సీఎం సిద్ధరామయ్య కౌంటర్ ఇచ్చారు.